పట్ల తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ ఒక్కో కథలని మీకు పరిచయం చేస్తున్నాము. ఇలాంటి కథలు మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో మాకు పోస్ట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చక్రవర్తి నీ తల్లి పొన్నారదేవి వాళ్ళు ఏడుతున్నారయ్యా, వాళ్ళకు కలిసి పొమ్మన్నది ఆ తల్లి రూపావతి దేవి. సమయము నాకు లేదన్నాడు, వాళ్ళకు కలిసిపోతాయి పోవు, అగో సమయము నాకు లేదే బాబా, ఇక నేను పోతున్నా అని అగో మాయరమ్మ దగ్గరికి వచ్చింటే ఓ తల్లు దేవలోకం పోయింది. అర్ధరాత్రి వెళ్ళా పిలగాన్ని మనిషిని వేసుకొని తెచ్చుకుంటున్నది. మరి అవ్వాలోకం ఏడాడు వెళ్ళిపోయిందో, అవి ఉన్న దాగది పదం ఉన్న దాగది కక్కచ్చిన దాగది కరియాల వచ్చిన దాగబోదు. ఆనాటి వారికి పుణ్యాల 9 కలిగలైతే ఈనాటి వారికి పాపాల 9 నెలలు. మరి భర్త అయినాక అటువంటి గర్భం అయిందంటే మరి ఏదైనా ఎవడచ్చినట్టు ఎవరచ్చిర్రు? మేమైతే సింగులలో నువ్వు అందుకు పెద్ద ఇందుకు పెద్ద లప్ప తప్ప సర్కారి మాధవాది మాధవరాబ్బాయి ఉన్నట్టున్నావు రండి. అందుకు కాని మమ్మల్ని అయితే వదలరు, పెద్ద రోజు కావాలంటే ఎవరు లేదు, నువ్వు గేటు కాడ కావాలలేదు, నువ్వు ఎవరని అయితే నా దర్వాజకుంటారు అయితే ఎవరు రాలే. మరి ఇప్పుడు ఇయ్యల దాచుకుంటాం, రేపు దాస్తాం, ఎల్లుండి ఆ ధర్మరాజు అటువంటి ధర్మరాజు గారికి అయితే మన ప్రాణం తీయడానికి మనం ఏ గ్రంగా ధర్మరాజు తోడు చెప్పిందంటే వాళ్ళు వాళ్ళు కూడా గంగ కూడా పోదట్లో ఆ పోలం రాజశల్లో ధర్మరాజు వేదికి ఎట్లా బయలు వస్తున్నారు, ఎట్లా బయలు వస్తున్నారు, గంటల గడియారం వేస్తును ఏ గంట Thank you.
నువ్వేమో చూడవాలి, నువ్వేం చూస్తావా? నువ్వేం చూస్తావయ్యా? నువ్వేమో చూడవన్నావు, నా లెక్క చూడు బాగు. నీ లెక్క చూడాలంటే ఈ సమ్మక్క పండుగ అయిపోయిన చూస్తా. అబ్బా నేను అర్జెంట్ పోవాలవా. ఏడిపోతావే? ఏడిపోతావు? అయ్యో ఎన్నో పనులు ఉన్నాయా? ఏం పని పోతాయి? ఇక మా అత్తలు కిందెత్తారట, మా మామని మీదెత్తారా? ఏం చూసిరా, మీ అత్తలు కిందెత్తారు, మీ మామని మీదెత్తారా? పిల్లవరాలు పాల్చిన అయ్యా, నువ్వు తెలవరాదు పాల్చడానికి. మరి లేకపోతే అత్తలాడ కిందెత్తరాట, మామలాడ మీదెత్తరాట? పెద్దోళ్ళు పెద్దోళ్ళ మాట ఎట్టుంటే చిన్నోడి మాట ఎట్టుంటే? ఏమిటమ్మా మాటలు? అయ్యా మా మామను అటువంటి మీద ఎత్తారు, మా అత్తరు కింద ఎత్తారు అంటే ఇక చిటుకు రోగం వచ్చినట్టు మా అత్తరు రోగం వచ్చింది. ఇక చచ్చిన దాన్ని కింద ఎత్తారు. ఇక కిందేసిన వల్ల ఈ చచ్చిపోయిన ముసల్లా చచ్చిపోతుందా ఏంటి అని మా మామ కిరకయ్య వాళ్ళే అటో టాకు. ఆ టాక్ వచ్చినాక ఇక మా మామను కూడా కింద ఎత్తారు, మీద ఎత్తారు, బెడ్డు మీద ఎత్తారు, మల బుత్త చెవుడికి మళ్ళీ చెరువు ఎత్తాను, మళ్ళ మీద ఎత్తారు. అందుకనే పాంచరు నేను చూసి రావాలి. నాకు కొద్దిగా చూడు. ఏంటిది మరి నేను చూస్తాడు? నువ్వేం చూస్తావు అంటే? నువ్వేం చూడవాలి? నేను చూస్తాను. మీ లెక్క చూడవాలి. నేను వెళ్ళిపోయాక మీ అత్త వచ్చిపోతే మీ అత్తయ్య దినాలు వేసి వచ్చాక మళ్ళీ చూస్తావాలి. అబ్బో పాస్టర్ నువ్వు అబ్బా చూడు రాదు. నా కోడలు రూపం అది బాగుందా? అక్కడ ఉన్నది. ఓరేడి అలా కోడలు గర్భవతి అయింది అని నువ్వు చెప్పద్దు, నేను చెప్పద్దు. కూడా నేను వచ్చా మాట్లాడదు, నువ్వే చెప్తావు. కూర ముట్టి పాట కట్టి అటు తిని మాట పాడు కాదు. కావు మొత్తం నీదేనమ్మా, చేసేది మొత్తం నువ్వే. మర్యాద కొద్ది నువ్వు చేస్తున్నా కోడలు మంచిగా సూపర్ అంటే నీ కోడలు అటువంటి నాలుగు రోజులు అయితే ఇక నువ్వు తాత అవుతావు. నా శుభాన్ని కూడా అబ్బ ఇంత వంటలు ఎవరా కాబట్టి లేదురా? అబ్బ కలవరా, నువ్వు నేను ఎందుకు ఇంత దొంగ మొక్కులు పోతున్నా? నువ్వు బోరు పెడతానంటే నా ఎవరి దగ్గరికి వస్తానని లేదురా? నా ఎవరికి రాలేదు. ఎవరయ్యా? నీ అయ్యా ఇదయ్యా వారి. నువ్వు కోయలు కత్తా అన్నావు వారి. నువ్వు గుడి ముంగడ చెప్పులు ఇచ్చిన కొత్త చెప్పులు అయి నువ్వు అట్టి పూజ నవ్వి దేవుడికి వేసి చెప్పులేదు. చెప్పులు ఎవడో తెచ్చిపోయినారు. నీ మనసాంతి చెప్పుల కానీ ఉన్నది తీసుకున్నారా కదా గారి కూడా గుప్ప చెప్తాను. తండ్రి రా చెప్పకపోతే మొత్తం నాదారా దొంగదేవుడు అన్న ఆగురి బాంచారు. అయితే నా చోటి ఒక ఆచారవంతురాలంటున్నారా? ఆచారవంతురాలంటే దేవుడు అంటే దేవుడు కాదు, ఉన్నది ఉన్నట్టు లేని లేనట్టు భక్తు భక్తులు ఆడుకుంటే చెప్తాడట. ఇక అంతకుముందు పంబాలో ఉంది లేచింది వదివ అన్నది ఏంది అంటే పంబాలో చెట్లు కట్టుడు ఆ కట్టుడు ఈ కట్టుడు 10 రూపాయలు ఆన్ దగ్గరికి పోయేదిరా. ఇక ఎప్పుడు ఈ ఆచారవంతురాలు ఎక్కువ అయిందో ఇక ఆన్ దగ్గరికి పోకుంటే బంద్ అయిపోయింది. ఇక రారా దేవుడు అంటే దేవుడా ఎటు పదవుల్లో పెట్టి బండ్ కట్టుకొని దేవుడు నడకపోతారట. ఇక ఇల్లు పెరిగి
కొండంత దూరం పెరిగి ఇక రారా బా ఇంట్లో వేరే ఊరికి పోయి ఇప్పుడు మా అటువంటి ఏ ఊరా ములకల పెళ్లి వైద్యం చెప్పినా నారా అన్నది ఆనాడు ఆచారం అంతరాలు పుష్కలం మారుతాడు పరుపుదాడి కళ్ళు నొచ్చాడు పరుపుదాడి కళ్ళు ఆగింది తెలగోడు కుర తిన్నది చుట్టుకోడు కుర తిన్నది ఆయన ద్వారా సరదా ఆగింది సరాసారు ఆ రాగల వెళ్ళిపోతాడు అట్లా పోతాడ 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 ఈ ఆచార మంత్రాలకు తోటికి వచ్చింది అటు మన తోటి కావుతుందా మెసురు మెరవబట్టే సీతపతాలం గుమ్మలు ఇచ్చినట్టు పరుపుదాడి కల్లా తెలగోడు కూర ఆయన ద్వారా సారాయే మూడు లోపల టచ్ అయింది ఊతంది మెత్తంది జరగతాన్నారు వరుచుకుంటాం రోగం వచ్చిందని వరుచుకుంటాం కర్మోత్తు అటువంటి ఓ కర్మొత్తాన్ని వరుచుకుంటాం లక్ష రూపాయలు అప్పులు కూడా ఇంటికి వచ్చిన రేపిస్తాపో బాగా పోతారు కానీ భగవేశ్వర మరి పోదామంటే రా ఈ మొదలారో దెబ్బ ఇంట్లో పంపిస్తాం పోషమ్మ కూడా పోతాడు ఇక్కడ కూర్చున్నాడు నేను ఏం చేయాలనుకోని ఈ అటు బాధపడంగా ముందట్లయితే మోరు మీద బా ఇంట్లో కూర్చున్నాడు వాడు చూడతాడా నా గోసె కంకి ఆమె ఆ డబ్బా ఆచార మంత్రాలు తంగే చెట్టు కింద తోటి కూర్చుంది కూర్చుండే వరకు ఏడేళ్ళ ఆయన కాలం పోయి ఒక్క నీళ్ళ బొట్టు ఎక్కడ ఒక్క సుక్కలే వాడు నారాయణ నేను పోయేదేమో దేవుని చెప్పతండి కాయే నడవంతరాయన తోటికి వచ్చే తోటి కూర్చున్నో నీళ్ళేక ఆయన బాయిలు చూస్తుందట చెరువు చూస్తుందట గుంట చూస్తుందట ఉన్న కెరాలు కలవాలని ఉన్నారు కదా ఏడేళ్ల కింద కాలం పోయిన నీళ్లుంటే బొట్టు లేపాయ మరి ఎట్లయితే గట్ట అన్నదా తీసిందా ఒక్క ఫిర్యాదు దగ్గర కోసి పెట్టి ఒక్క ఫిర్యాదు దగ్గర కోసి పెట్టి అటువంటి కానీ ఆ ఊరికి పోయి ఆ ములకల పెళ్లి పోయి దేవుడిగా దేవుడిగా కూర్చోని ఆడుకుంటా దొంగదేవుడు చెప్తాను అట్రో దొంగదేవుని చెప్పంగ ఎమ్మడి అయిన పైన బాగా చూసి దీని అవకాశం కాదా దీని బండారం ఇలా బయట పెట్టాలి నన్ను ఎప్పుడు తీసుకుపోయి ఒక్క రూపాయి కొత్త వచ్చిస్తలేదా ఇవాళ దీని రాసంగా బయట పెడతా అని అంటాడాట అవరారా అక్కరా నీ బాంచరు దీని దేవిని అడిగినట్టు కాదు బాంచరు రంగ తంగళ్ళకిట్ట గడవి దేవి జరిగింది ఏమి జరిగింది తంగళ్ళ గడ్డ మీద ఏమి జరిగింది మీరు మళ్ళా రూపాయి కొత్త దొరుకుతుందా దొరకదా నేను కూడా దేవుడు చెప్పుడు కలిపి కొడతా అని అంటాడాట బయట వెళ్తే కూడా బయట కొడకా నీకు నాకు బయట వెళ్తే కూడా బయట కొడుకో నీకు నాకు ఏడు వృద్ధాసి కాంతల తర్వాత వేదిక చేయాలందన సత్యవంతురాలని
జీవుడు కోపాన్ని ఏ పగలే వచ్చిందో
భార్యనే భర్తే వరవత్తురా తమ్మి భార్య భర్తేనా ఒకవేళ మన కొడుకు రాత్రి వచ్చిందో పగలే వచ్చిండో.